Tesla. నువ్వు నాకేం తెలీదు? నిజంగానా? నేను చాలా గర్వపడుతున్నాను రా. నేను నా శిష్యులు అని చెప్పుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? వీడెక్కడి నుంచి వచ్చాడే? నేను కాదు, మీరే నా ఇంటికి వచ్చారు. ఆ భవానీ గారు నన్ను ఎక్కడ చంపేస్తాడో అని ఈ మారుమూల రహస్యంగా ఇల్లు తీసుకొని దాక్కున్నాను. ఇదిగో ఈ రాంబాబు గారు దొంగనా కొడుకు. ఎలా కనుక్కున్నాడో తెలియదు గాని మిమ్మల్ని అందరినీ ఇక్కడికి లాక్కొచ్చాడు. కానీ అబ్బాయిలు, మీరిప్పుడు నాకు బాగా నచ్చారా. ఆ భవానీ గారు మిమ్మల్ని డబ్బాష్ చూపించి రొంపులో దింపాడు అనుకున్నానే కానీ మిమ్మల్ని కూడా ఇలా ఇరికిస్తాడు అనుకోలేదురా. మీలాగే నన్ను కూడా కుంఫు మాస్టర్ని చేస్తానని చెప్పి ఆశ చూపించి ముంచేశాడురా. అప్పటి నుంచి వాణ్ణి ఎలా చంపాలా అని ఎదురు చూస్తుంటే ఇప్పుడు నాకు దారి దొరికిందిరా. ఇంతకీ ఏంటా దారి? ఆ భవానీ గారిని వెన్నుపోటు పొడవడం. అర్థం కాలేదు గురుజీ. ఆ భవానీ గారి ఆయుపట్టు లాంటి రహస్యాలన్నీ నాకు తెలుసు. వాడి దందాలకు సంబంధించిన సాక్ష్యాలు, దొంగ సొమ్ము, బంగారం, సెక్స్ రాకెట్ లాంటి సీడీలు, ఇలా చాలా రహస్యాలు వాడింట్లోనే దొరుకుతాయి. అవి మనం సంపాదించామా, వాడిని మనం చావు దెబ్బ కొట్టినట్టే. కానీ అవేలా సంపాదించాలి గురువా. దొంగతనం చేసి ఏం చేస్తున్నారు? ఏం చూసుకుంటారు? పెట్టండి పెట్టండి గురుగారు. దొంగతనం చేయడం ఇంత ఈజీయారా? బాగా ముదిరిపోయారా బాబు. అయినా ఆ మందు ఆ బాటిల్ ఎందుకు కలిపావురా? అందులో కూడా మత్తు మందు కలిపాం గురుగారు. పొరపాటు వాడికి మెలకు వచ్చింది అనుకో, ఇంకో కుక్క తాగుతాడు తెల్లారి వరకు లేవడు. ఏం క్రియేటివిటీ రా బాబు. దీన్ని ముందు చూపు అన్నారా, మందు చూపు అంటారు. వస్తున్నాడు, ఇక్కడ ఉన్నావా? ఏంద్రో హాఫ్కే అవుట్ అయినావు? ఇట్లా అయితేంద్రా లేటు వాడికి ఇచ్చిన మొత్తం విడికిచ్చాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.